ఎవ్రీవన్, నేను మీ దివ్య అన్వేషిత. ఫియర్ సినిమా రిలీజ్ అవ్వకముందే 34 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో 64 అవార్డ్స్ ని సొంతం చేసుకుంది. సో ఆ సినిమా గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. వీ హ్యావ్ అవర్ టీమ్ విత్ us. అభి గారు హాయ్ అండి. హాయ్ అక్క. ప్రొడ్యూసర్ గా కష్టపడ్డారా అంటే, మీ అందరికి తర్వాత చెప్తాను ఒక్కొక్కళ్ళని. సో యా, అండ్ డైరెక్టర్ గారు వేదిక గారు అండ్ సాహితి గారు, హలో ఎవ్రీబడి. ఓకే, డన్, థ్యాంక్ యూ. సో అభి గారు, దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ. అంటే మీరు ప్రొడ్యూసర్ గా కష్టపడ్డారా, డైరెక్టర్ గా కష్టపడ్డారా, ఆర్ హస్బెండ్ గా రోజు కష్టపడుతున్నారా? అంటే హరిత గారు మీ పక్కన ఉన్నారు కాబట్టి మీ కష్టం అంటే ఏంటో తెలియదా? ముందు నుంచి కూడా భయపడితే నేను అదృష్టవంతుని, కష్టాలు ఏం లేవు. ఓకే, సో హరిత గారు భయపెడతారా, భయపడతారా? వర్క్ అంటే పని, పని గురించి ఎక్సెప్ట్ ఫర్ వర్క్ షీఈస్ వెరీ గుడ్ పర్సన్. పని వరకు కరెక్ట్ గా ఉండాలనుకుంటది తప్ప అంతా ఇంకా వేరే ఏమి ఉండదు. ఓకే, సో హౌ ఇస్ దిస్ సినిమా ఫర్ యూ? యాక్చువల్లీ టీజర్ లాంచ్ లో హరిత గారు చెప్పారు దట్ యునో, వైల్ షీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ద యునో సబ్జెక్ట్ టు యూ, షీ హావ్ డన్ అ రియలీ బ్యాడ్ జాబ్ వైల్ ఎక్స్ప్లెయినింగ్. అండ్ వాట్ మేడ్ యూ టు సే యెస్ ఫర్ దిస్ ఫిల్మ్? సో ఫస్ట్ టైం నాకు కథ చెప్పినప్పుడు నాకు అర్థం అవ్వలేదు, ఎందుకంటే అలాంటి ఒక స్క్రీన్ ప్లే, అలాంటి ఒక కాంప్లెక్స్ యునో ఇష్యూస్ ఉంది అండ్ అలాంటి ఒక స్క్రీన్ ప్లే ఉంది. బట్ అది ఓన్లీ మేకర్స్ కోసం మాత్రం, లైక్ యునో ఫర్ ద డైరెక్టర్, ఫర్ ది యాక్టర్స్ టు ఎగ్జిక్యూట్ ఇట్. బట్ ది ఆడియన్స్ విల్ హ్యావ్ అ వెరీ ఈజీ వాచ్, యునో చాలా ఫ్లోలో యునో ద ఫిల్మ్ ఇస్ నరేటెడ్. సో బట్ ఫర్ అస్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ఇట్ వాస్ వెరీ కాంప్లెక్స్. సో నాకు అర్థం అవ్వలేదు, కానీ నాకు హరిత గారు కాన్ఫిడెన్స్, తను క్లారిటీ అండ్ ఒక ఇంట్యూషన్ వచ్చింది దట్ ఐ షుడ్ వర్క్ విత్ హర్. అండ్ నాకు టెక్నికల్ టీమ్ నచ్చింది, అనూప్ రూబిన్స్ గారు మ్యూజిక్, ఆండ్రూ గారు సినిమాటోగ్రఫీ చేశారు, అండ్ చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు, సయాజీ సింధే, సాహితి, అరవింద్ కృష్ణ గారు అండ్ పవిత్ర లోకేష్ గారు. సో ఒక మంచి టీమ్తో వర్క్ చేయడం అంటే నాకు చాలా ఒక కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అండ్ ఆల్సో ద స్కోప్ ఆఫ్ ద రోల్, రోల్ చాలా స్కోప్ ఉంది, పర్ఫార్మెన్స్ కోసం చాలా స్కోప్ ఉంది. అండ్ ఫియర్ అంటే నాకు చాలా ఒక రిలేటబుల్ కాన్సెప్ట్ అండ్ టైటిల్ అండ్ ఎమోషన్. సో అందరూ అలాగే, యువర్ రియల్ లైఫ్ ఆల్సో యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ థింగ్స్. యా, ఓకే, వాట్ కైండ్ ఆఫ్? జస్ట్ డార్క్నెస్ ఆఫ్ బీయింగ్ అలోన్ ఇన్ అ ప్లేస్. If you just switch off the lights now, you are scared. No, no. Because people okay. are there, na. Okay. Why you are alone? Leave, only? Okay. If you switch off and leave, then that's a problem. Okay. You know? But okay, light unte, it's okay. Mm. But at night, even if one light is there, if you leave me here, I won't be comfortable. Okay. So, అలాంటి ఒక క్యారెక్టర్, నేను అండ్ బల్లి అంటే నాకు బల్లి అంటే నాకు అంటే భయం, తర్వాత హైట్ అంటే భయం. తన ఫియర్స్ అన్ని మీకు అర్థమైపోయినట్టుంది చేశాను కదా. ఇలా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఓకే, సో సాహితి గారు, మీరు ఈ ఫ్రేమ్ లోకి ఎలా వచ్చారు? ఫియర్ ఫ్రేమ్ లో ప్రొడక్షన్ కార్ వచ్చింది, వచ్చారు ప్రొడక్షన్. ఆవిడ పొల మీద చూసి నా ఫ్యాన్ అయిపోయాను చెప్పారు డైరెక్టర్ గారు. సో యాక్చువల్లీ ఆ పొల మీద చూసి పర్ఫార్మెన్స్ నచ్చింది అని ఐ గాట్ ఎ కాల్. జీవించాను, చేయలేదు. సో అలా ఇంకా లేడీ డైరెక్టర్ అనేటప్పుడు ఫస్ట్ నేను ఇంప్రెస్ అయిన ఫస్ట్ థింగ్ అది. దెన్ నా రోల్ చెప్పారు, అంటే ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ నాట్ లీడ్ రోల్ బట్ వెరీ ఇంపార్టెంట్ రోల్. నాకు పర్లేదు, నీకు ఓకేనా, నీకు ఓకేనా, నాకు ఓకే పర్లేదు. సో వేదిక గారు అంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఉమెన్ సెంట్రిక్ ఎక్కువ ఉంది. సో నేను కూడా దానికి ఒక పార్ట్, నా చేయి కూడా ఒకటి వేద్దాం అన్నట్టు కూడా ఉమెన్ సెంట్రిక్ అయిపోయింది. సేమంతం ఫంక్షన్ కి వచ్చి నన్ను ఒక మూల నిజంగా ఆన్ స్టేజ్ ఆల్సో కంప్లీట్లీ అందరూ అమ్మాయిల మధ్య దేర్ ఆర్ ఫ్యూ, వెరీ ఫ్యూ పీపుల్ అబ్బాయిలు. నిజంగా ఎలా భరించారు సార్ ఇంత మంది అమ్మాయిల్ని? వాళ్ళని నేను భరించాలండి. మీరు వెరీ అలా తప్పుగా అనుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉండొచ్చు, అమ్మాయిలు ఎక్కువ ఉంటే పనులన్నీ వాళ్ళే చేసుకుంటారు. మనం హ్యాపీగా
ఉండొచ్చు. సో బేసిక్ అబ్బాయిలు మేము భరించాం ఈసారి సెట్ లో. అలా చూడకండి ప్రొడ్యూసర్. సో మీరు చెప్పారు రాజమౌళి గారు ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్, నాకు చాలా ఇష్టం అనేసి. మొన్నటిదాకా ఇప్పుడు ప్రొడ్యూసర్ హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. అంటే మా ఇద్దరికి కామన్ గా రాజమౌళి గారు అంటే ఇష్టం. బాగా కవర్ చేశారు. ఇలానే ఉంటుందా అండి మీరు ఇంట్లో కూడా ఒకరినొకరు కవర్ చేసుకుంటూ? దాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మ్యారేజ్ సక్సెస్? ఓకే, సో రాజమౌళి గారు మీ ఫేవరెట్ అని చెప్పారు. రాజమౌళి గారు సినిమా, ప్రతి సినిమా అప్పుడు ఒక లైన్లో ఆయన స్టోరీ అంతా చెప్పేస్తారు ముందు. మీరు మాత్రం ఏమీ చెప్పట్లేదు ఫియర్ గురించి. వాట్ ఇస్ దిస్ అండి, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని? ఒకవేళ రాజమౌళి గారు సస్పెన్స్ థ్రిల్లర్ ఇట్లాంటి స్క్రీన్ ప్లే చేస్తే ఆయన కూడా చెప్పలేరు. ఓ, ఇట్స్ వెరీ టఫ్ అనమాట. అట్లాంటి స్టోరీ ఇది చెప్ అంటే నాకు ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ ఫ్యామిలీ డ్రామా ఆర్ ఫ్యాంటసీ డ్రామా లేకపోతే ఇంకొకటైనా 100% మనం చెప్పాల్సిందే. లైక్ ఈవెన్ ఎక్స్ని మూవీలో కూడా మన వేదిక వాళ్ళు చెప్తారు జనరల్ గా, రజాకర్ కానీ తను చేసినప్పుడు ప్యాటర్ యాప్ కానీ వాళ్ళు చెప్పొచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్పినా కూడా కష్టం, ఎందుకంటే అంత టిపికల్ స్క్రీన్ ప్లే ఇది. అందుకే ఇప్పుడు నేనే చాలా ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడు యాక్చువల్గా. ఎందుకు అంటే నాకు ఆడియన్స్ ని నేను ఇంత రెస్పెక్ట్ చేయబట్టి నేనేదో ప్రమోషన్ కోసం బ్లా బ్లా మాట్లాడద్దు. నాకు ఆడియన్స్ ఎంజాయ్ చేయాలి. అది ఎంజాయ్ చేయాలంటే మేము జిప్ చేయాలి అంతే కాదు. ఎడిటర్స్ కూడా ఓ మై గాడ్ మేము ఇది చేయలేము అనేసి చెప్పి వెళ్ళిపోయారంట, ఏంటది స్టోరీ? అట్లేం లేదు యాక్చువల్గా. ఫస్ట్ నేను ఈ స్టోరీ యాక్చువల్గా గుడ్ క్వశ్చన్ అంటే ఎడిటింగ్ గురించి ఎవరో ఎక్కువ అడగలేదు. ఏం చెప్పాలి అంటే ఇది ఆన్ పేపర్ ఎడిట్ కట్తో రాసుకున్నా నేను. ఎందుకంటే ఇది డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఎందుకు అంటున్నాము అంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో ఆన్ పేపర్ ఇది ఎడిట్ కట్తో ఉంటుంది. సో ఐ జస్ట్ నీడ్ ఇన్ ఆపరేటర్ ABCDEFG అని అతికించాలి అంతే. ఓకే, సో అందుకనే నేను ఒక ఆపరేటర్తో వెళ్దాం అనుకుని చెప్పాను అనమాట. తర్వాత అనుకోకుండా వన్ ఆఫ్ మై నోన్ ఫ్రెండ్ తను చేస్తానని చెప్పారు, ఎక్స్పీరియన్స్ పర్సన్. సో చెప్పాను ఇక్కడ అంటే నీకేం స్కోప్ ఉండదు, నేను ఏం చెప్తే అది అతక పెట్టాలి, అంతే వేరేది ఏం లేదు. మళ్ళీ మీకంటే ఒక ప్రొఫెషనల్ ఈగో ఉంటుంది కదా అన్న. ఏం లేదు, నువ్వు యూ డన్ 50-60% జాబ్ ఆఫ్ అవర్స్, ఇంకేముంది, నేను చేస్తాను అన్న తర్వాత తనకి చాలా నచ్చింది. పాపం తను స్క్రిప్ట్ అంతా మల్టిపుల్ టైమ్స్ చదివి నాకు అప్పచెప్పాడు కూడా. అంటే అంత పర్టికులర్ గా వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళ కూడా టెస్ట్లు పెడుతున్నారు డైరెక్టర్ గారు. అంటే మరి చేయాలి కదా, ఎంత ప్యాషనెట్ ఉన్నారు చేసుకున్నారు లేదా అంటే ఓకే. చదివిన తర్వాత అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఫ్యామిలీలో సీనియర్ పెద్దవాళ్ళు పాస్ అవటం, తర్వాత ఇంకా తను కొంచెం ఇబ్బంది అవటం రాలేకపోయాడు. సో తర్వాత నేనేం చేసా, ఈయన వచ్చాడని చెప్పి ఫస్ట్ మాట్లాడుకున్న ఆపరేటర్, నువ్వు అవసరం లేదు ఈయన వచ్చాడని చెప్పినా. సో ఇప్పుడు ఈయన చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు సరే నువ్వు వస్తావా మళ్ళీ వచ్చి చేస్తావా అని చెప్తే హీ ఆల్రెడీ కమిటెడ్ సమ్వేర్. సో ఆయన ఇంకొక అసిస్టెంట్ పంపించారు. సో ఇదంతా వద్దు, ఐ థింక్ నేనే దీన్ని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంతమందికి నేను చెప్పి అవన్నీ చేస్తాను అది ఈజీ కాదు. వాళ్ళు స్క్రిప్ట్ చదవటం స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి మళ్ళీ ఒక 1 మంత్, అప్పటికే 2 మంత్స్ ఆఫ్ టైం నాది అయిపోయింది. సో మూవీ మనం అంత అన్ని ఆన్ టైం చేసి టేబుల్ మీద పెట్టుకొని నేను కూర్చొని చూడకుండా ఉండలేము కాబట్టి అప్పుడు నేను దాన్ని ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ట్రస్ట్ మీ, నేను హోల్ ప్రాసెస్లో ఫస్ట్ టైం ప్రౌడ్గా ఫీల్ అయింది నేను ఫస్ట్ ఆఫ్ ఎడిటింగ్ చేసిన తర్వాత. బేసిక్గా ఎడిటింగ్ ఈజ్ రియలీ టఫ్ జాబ్. అంటే ఇప్పుడు ఈ ఏ దేనికది డెఫినెట్లీ టఫే. ఒకదానికి అట్లీస్ట్ చూస్తుంటే వస్తాయి ఎడిటింగ్. యూ హ్యావ్ టు లెర్న్ ద టెక్నాలజీ అండ్ డూ ఇట్. మీకు హౌ ఇట్ ఇస్ పాసిబుల్ టు లెర్న్ ఆల్ ద సాఫ్ట్వేర్ అండ్ టు డూ ఆల్ ద థింగ్స్? యాక్చువల్గా నేను చాలా చాలా క్విక్ లెర్నర్ దివ్య, అంటే గొప్ప అని చెప్పట్లేదు, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అనమాట. చాలా క్విక్ లెర్నర్ ని, అదే చాలా డేంజరస్ టు ఎనీబడి. నేను లాస్ట్ మూవీ ప్రవీణ్ పూడి గారు పనిచేసేటప్పుడు కూడా నువ్వు ఈ రూమ్ లో కూర్చోమాకు ఇదంతా చూసావంటే నువ్వు నెక్స్ట్ టైం నాకు ఇవ్వవు నువ్వే చేసేసుకుంటావు అనేవాడు. అనూప్ సార్ కూడా ఇదిగో నువ్వు ఎప్పుడు ఇక్కడ ఎక్కువసేపు కూర్చోవద్దు, నువ్వు చూస్తే ఏదో ఒకటి చేస్తుంది అవి పక్కకు తీసుకెళ్ళు అని చెప్తుంటారు. అవి కూడా నువ్వు డైరెక్షన్ దగ్గర ఏం చూడకు, నెక్స్ట్ టైం అది కూడా చేసేస్తావంట. అందుకే చేస్తారు ఏంటి అంటే చాలా క్విక్ లెర్న్ చేస్తాను. బట్ అలానే అన్ని చేసుకోవాలని ఏం అనుకోను ఎవరైనా దొరికితే. సో క్విక్ లెర్న్ అండి. సో ఎవరైతే ఆపరేటర్ అబ్బాయి ఒక అసిస్టెంట్ ని పంపించాడో అబ్బాయిని కూర్చోబెట్టినప్పుడు ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి అవన్నీ ఓపెన్ చేసి ఇట్లా చేస్తుంటే ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్ ఇన్ మై మైండ్ అంతే. ఐ స్వేర్ నేను ఒక్క ట్యుటోరియల్ చూడలేదు,
ఒక వీడియో చూసి ఎఫ్సిపి సాఫ్ట్వేర్ లో చేసా, ఒక వీడియో చూడలేదు, ఏమి చూడలేదు. ఆ అబ్బాయి ఎలా ఓపెన్ చేసి చూసాడో అదేదైతే నా బ్రెయిన్ అయిందో, బికాస్ ఐఎమ్ టెక్ పర్సన్, ఐ వాజ్ ఇన్ టు ఐటీ, ఐటీలో 12 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి మేబీ అది కూడా హెల్ప్ అయింది. బట్ నేను క్విక్ లెర్నర్, చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటాను. సో ఇమీడియట్ గా నేను స్టార్ట్ చేసి చేశాను. అండ్ రెండోది ఏంటంటే ప్రతి పని చెక్కుతా, చాలా జాగ్రత్తగా డీటెయిలింగ్ గా చూస్తా. నా టైటిల్ చూస్తేనే యాక్చువల్ గా నా వర్క్ ఏంటి అనేది పీపుల్ కెన్ అట్లీస్ట్ గెస్. ఫియర్ మూవీ చూస్తే ఒక్కొక్క లెటర్ మాట్లాడుతుంది. దట్ ఈస్ హౌ మా మ్యానీ డిజైనర్ ని నేను టార్చర్ చేసి ఆ డిజైన్ నేను గీయించి 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 అది చేసాను అనమాట. నా అంతంటే ఒక టైటిల్ కూడా నేను తేలిగ్గా తీసుకుని మనిషిని ఒక సినిమాని ఎట్లా తీసుకుంటాను. పర్ఫెక్షనిస్ట్ చాలా. యాంకరింగ్ జోలికి మాత్రం రాకండి, అయిపోయిందా ఏంటండి దీన్ని ఆపారు. థ్యాంక్ యూ సో మచ్ అభి గారు, మీరు ఆయన యాక్టింగ్ లో ఆపారు, మిమ్మల్ని యాంకరింగ్ లో ఆపలేదు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదా? నేను నెక్స్ట్ మీరు హీరోగా చేస్తారేమో. నువ్వు ప్రొడ్యూస్ చేస్తే నేను డైరెక్ట్ చేసి ఆ హీరోగా పెట్టా. ఒక కాంతారా దిస్తా. నో లేడీ ఇన్ ది ఫిల్మ్. మన సినిమా తీసేది పబ్లిక్ కేస్ చూపించుకోవడానికి, మనందరం కలిసి చూసుకోవడానికి. When we want to watch, I can be the hero. When public want to watch, I can't be the hero. Okay. పాపం చాలా మంది కొంతమంది అట్లా ఉంటుంటారు, పాపం నేనంటే మేమంటే ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అట్లా. పాపం చాలా మంది నిజంగానే అట్లా అంటే పాపం బాగున్నావు కదా యాక్టింగ్ చేయొచ్చు కదా అని చాలా మంది సీరియస్ గా తీసుకొని కూడా చేస్తారు, తీసుకొని కొన్ని సినిమాలు తీస్తారు. నేను నిజంగా బుక్ మై షోలో కొన్ని సినిమాలు చూసి వాళ్ళు బాధపడతా ఉంటా. పాపం వాళ్ళకి 45-50 అట్లా ఉంటాయి, విగ్గులు పెట్టుకొని వస్తారు, డైలాగులు ఎక్స్ప్రెషన్ అయ్యి అవుతాయి. బికాస్ జస్ట్ బికాస్ దే హ్యావ్ మనీ, సమ్ పీపుల్ టెల్ దే కమ్ అండ్ దే డూ అ మూవీ విచ్ విల్ బి ఇన్ లాస్. ఆఫ్ కోర్స్ వాళ్ళ వల్ల కొంతమందికి ఉపాధి దొరుకుతుంది, 3-4 కోట్లు పోతాయి. బట్ అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు కష్టపడి సంపాదించుకుని ఉంటారు. There are so much things, so many things. అవిలాగా పైగా నేను అంత మల్టీ టాలెంటెడ్ పర్సన్ కాదు. నాకు కథలు రాసుకుని సినిమాలు తీయడం వచ్చి అదే చేసుకుంటా, ఇంకా వేరే దాని జోలికి వెళ్ళాను. ఓకే, అంటే నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అవుతుందా మీరు ప్రొడ్యూసర్ ఆయన డైరెక్టర్ అట్లా ఏమన్నా? అది కష్టం దివ్య అట్ దిస్ స్టేజ్, ఎందుకంటే అంత ప్లాన్ చేయలేదు. ఫస్ట్ 2 మూవీస్ వరకు వి ప్లాన్డ్ ప్రాపర్లీ. సో నెక్స్ట్ ఇప్పుడు సాహితీతో ఇప్పుడు తను నాకు నా టాలెంట్ చూసి డైరెక్టర్ గా నేను చాలా బాగా చేస్తున్నాను కాబట్టి నేను ప్రొడ్యూస్ చేస్తాను. సాహితీ అంటే నేను చేయాలి. సో నేనేదో చిన్న ఓపెన్, వి బోత్ ఆర్ ఓపెన్. అంటే మేము కూడా అంటే మేబీ వీ కుడ్ బి, అంటే మేము పార్ట్ ఉండి వేరే వాళ్ళతో వెళ్తామా, వేరే వాళ్ళతోనే పూర్తిగా వెళ్తామా, వి నెవర్ నో. ఇప్పుడు నాకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఏ మంచి బ్యానర్ కూడా వచ్చి నాకు ఏ సితారానో మైత్రినో వచ్చి వాళ్ళ థీమ్ అంటే ఎందుకు కాదంట. మేబీ మీరు ఎప్పుడన్నా జెలస్ ఫీల్ అయ్యారా డైరెక్షన్ చూసిన తర్వాత? సినిమా చూసాక ఫీల్ అయ్యా. సినిమా అలా అని కాదు, బేసిక్ గా ఈ మీకు ఈ సినిమా వరకు దీని వరకు తెలుసు తప్ప నాకు తెలుసు కదా, తను ఏ పని అయినా సరే అంటే ఎన్నో రోజులు రాత్రులు మీకు తెలియదు. మోస్ట్ చిరాకైన విషయం ఏంటంటే ప్రపంచంలో నాకు అస్సలు ఇష్టం లేదు ఏంటంటే వెయిటింగ్. కానీ అత్యధికంగా నేను ఏదైనా చేస్తుంటానంటే అది వెయిటింగ్. బికాస్ ఆఫ్ హరిత గారు ఇదని కాదు, ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పుడు అయినా సి లీగల్ ఏదన్నా చేయించాలని అంటే ఒక అడ్వకేట్ ఉంటాడు, డాక్యుమెంట్స్ ఆయనకు పడేస్తే ఆయన చేసి ఒపీనియన్ ఇస్తాడు, ఆయన చేస్తాడు, అది అదే మళ్ళీ ఇది ఇదే. సో ఓవర్ నైట్లు రాత్రి 2-3 ఒక్కొక్కసారి నేను అక్కడ ఆఫీస్లో నిద్రపోయాక ఎప్పుడో 2-3కి వచ్చి లేపి 10 ఇంటికి వెళ్దాం ఉంటుంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్, ఏ పని అయినా తను హార్ట్ఫుల్ గా తీసుకొని చేస్తుంది. సో అందు గురించే తను ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది. ధైర్యం కూడా కావచ్చు నాకు. మీది లవ్ మ్యారేజా? అందుకే ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. ఓ ఫస్ట్ హరిత గారు ప్రేమించు? ఓకే, నేనే ప్రేమి ఆబ్వియస్లీ. గోల్డ్ ఎంత మంది పడేవాళ్ళు అలల్లో నేను స్పేస్ క్రియేట్ చేసుకొని వెళ్ళి ఒప్పించాల్సి వచ్చింది. ఓకే, మీకు ఎలాంటి హస్బెండ్ రావాలనుకుంటున్నారు? లైక్ వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఏం మాట్లాడినా ఫియర్ స్ట్రెస్ చేయాలి. At least, do you eat food until you are looking like, ask them, they made me do so many interviews. She fear eating. ప్రొడక్షన్ లో ఏమన్నా తను
తన మీద ఇట్లా కోపం వచ్చేసి బా అని అనిపించిన సంఘటన ఏమైనా ఉందా ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి? నువ్వే అసలు ఏ టైంలో మీకు ఎవరి మీద కోపం రాలేదా? నాకా పని చేయకపోతే కోపం వస్తుంది. వన్ మూమెంట్ ఉంటది కదా మైక్ ఇస్సిరి కొట్టేసి ఏచ్చి అని వచ్చేసిన మూమెంట్స్, అలాంటిది మీకు ఎప్పుడన్నా వీళ్ళిద్దరి మీద కోపం వచ్చిందా? ఆర్ ఎల్స్ ఎనీబడీ ఇన్ ద సెట్? కోపం మేబీ దేర్ వుడ్ బి వన్ ఆర్ టూ టైమ్స్ వెన్ వి హాడ్ లైక్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, బట్ విచ్ ఇస్ నేచురల్ విత్ ఎనీవన్ బికాజ్ వి ఆర్ డిఫరెంట్ ఇండివిజువల్స్, బట్ నాట్ కోపం ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. We both had a discussion at only one topic majorly, that is dubbing. Nothing else. We never argued also. అది కూడా అసలే. షీఈ్ వెరీ అండర్స్టాండింగ్ పర్సన్ అనమాట. షీఈ్ లైక్ సమ్ టైమ్స్ షీఈ్ లైక్ యు నో వెరీ చైల్డ్, చాలా చిన్న పిల్లలా ఉంటది, కొన్నిసార్లు చాలా పెద్ద పిల్లలా, బట్ వెరీ లవ్లీ పర్సన్ అనమాట. అంటే బంగారం అంటాం కదా మనం అట్లాగా. సో ఐ కాల్ హర్ బంగారం అంటే తెలుగు కాబట్టి ఇంగ్లీష్ లో ఏంజిల్ అంటుంటా, గోల్డ్ కదా, గోల్డ్ అంటే అప్డేట్ చేసి చెప్పాంలే, గోల్డెన్ ఏంజిల్. సో హయా దేవుడు పంపించిన దూతల్ని ఏంజిల్స్ అంటారు కదా, అట్లాగా నాకు ఎప్పుడైతే నాకు తను యాక్సెప్ట్ చేయడం నిజంగా నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నా. ఆల్దో నేను మేబీ ప్రూవ్డ్ ఇన్ అదర్ ఫీల్డ్స్, నేను యాక్సెప్ట్ చేసినప్పుడు అన్న బ్లెస్డ్ అని. అది పర్సనల్ లైఫ్ అంటే ఇది ప్రొఫెషనల్ లైఫ్, అది ఆఫ్లైన్ ఇది ఆన్లైన్. అది ఫియర్ఫుల్ లైఫ్ ఇస్ ప్రొఫెషనల్. సో ఫియర్ఫుల్ అంటే మీరు అందుకే పెళ్లి చేసుకోవట్లేదా? అంటే పెళ్లి ఇస్ ఫియర్ కే యు నో ఐ గెట్ నైట్ మేర్స్ దట్ ఐ యామ్, ఇది ఫస్ట్ టైం షేర్ చేస్తున్నాను. వావ్ నైట్ చాలా టైం నాకు ఈ డ్రీమ్ వచ్చింది దట్ మై మ్యారేజ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ ఐ గెట్ నర్వస్, ఐ గెట్ కోల్డ్ ఫీట్ అండ్ ఐ టెల్ మై మామ్, మామ్ ఐ కెన్ నాట్ మ్యారీ దిస్ గాయ్, వి హావ్ టు క్యాన్సిల్ ఎవ్రీథింగ్. సో అది నాకు ఒక నైట్ మేర్, యూనో రికరింగ్ నైట్ మేర్. సో అప్పుడు నాకు సేమ్ నైట్ మేర్ వస్తుంది. So obviously I'm scared about that. And what made you to, by seeing your friends fail your marriages not and that, all that? I just feel like it will be an obstacle for me when, you know, I mean, it's not true, but you know, in my head, I just want to work. Mm. Of course, you can work even despite being married, but I'm not prepared to also handle marriage and work and everything that comes with it, you know. But eventually, yes, I will get married. After seeing this couple, eventually, you know. I have to, or I hope I don't, but I don't know. We'll see how things go. Okay. But I'm loving this phase right now of working, of just being able to do my own thing. Sorry. Even I think you don't even have a true correct time. No, it's individual. No, it's very, you know, it's good, very good decision. I support. It's very ఇబ్బందికరంగా ఉంది చూడడానికి. ఇద్దరు పెళ్లి కాని వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడుతారు. సీరియస్లీ, మ్యారేజ్ ఇస్ సంథింగ్ లైక్ విచ్ ఈవెన్ ఐ నెవర్ వాంటెడ్ టు. నో నో, వెరీ సింగిల్. నో, యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు మనం ఉన్న సొసైటీలో ఏంటంటే ఒక ఏజ్ వస్తే మ్యారేజ్ చేసుకోవాలి, తర్వాత పిల్లలు కనాలి అనేది ఒక ట్రెడిషన్ అయిపోయింది. నేను అది కరెక్ట్ కాదు. యూ షుడ్ ఫీల్ నువ్వు మనకి మనం ఫీల్ అవ్వాలి, నాకు ఒక పార్ట్నర్ కావాలి లేదా నాకు ఒక ఫ్యామిలీ కావాలి, సెల్ఫ్ గా ఫీల్ అయి చేస్తే అది కరెక్ట్. అంతే తప్ప ఒక ఆబ్లిగేషన్ గా, లేదు అంటే అందరు పెళ్ళవలేదా అని అడుగుతారని, వాళ్ళు అడుగుతున్నారని ఇట్లా చేసుకోకూడదు. లేదా ఇది దిస్ ఇస్ ఎ ట్రెడిషన్ ఏం కాదు, ఇది ఇండివిజువల్ చాయిస్. సో అలాగ మన వాళ్ళంతా యాక్సెప్ట్ మోడ్ లోకి రావాలి. పెళ్లి కాకపోతే ఏంటి పెళ్ళవలేదని, ఎందుకు పెళ్లి చేసుకోలేదని అట్లా ఉండొద్దు. ఇట్స్ ఇండివిజువల్ చాయిస్, అంతే. మ్యారేజ్ ఇస్ ఇండివిజువల్ చాయిస్. అండ్ ఆల్సో ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది, అంటే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మనం చూస్తున్నాము, చాలా న్యూస్లు జరుగుతున్నాయి. అండ్ ఒక లేడీ డైరెక్టర్ వచ్చినప్పుడు మీరు దీని గురించి అమ్మాయిలకు ఏం చెప్తారు, లైక్ ఎలా ఫేస్ చేయాలి ఏంటి అని? వెరీ వ్యాలిడ్ పాయింట్. నేను ఒకటి జెన్యున్ గా చెప్తాను. అంటే నేను కొన్ని, నేను ఇంట్లో మాట్లాడేది ఏదైనా తనతో మాట్లాడేస్తా, బయట ఎక్కడ మాట్లాడు నేను, బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. ఎందుకు అంటే నేను మాట్లాడితే ఎదుటి వాళ్ళు వినాలంటే నాకు స్థాయికి వచ్చేతేనే వింటారు. మామూలుగా మనం చెప్తే ఎవరు వినరు మంచి మాటలు, బట్ జెన్యున్ గా నువ్వు అడిగావు కాబట్టి ఎవరన్నా విన్నా వినకపోయినా ఒక మాట చెప్తా. ప్రతి ఫీల్డ్ లో గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటుంది.
ఈ ఫీల్డ్ మీడియా ఫీల్డ్ ఏంటంటే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది, ఏం జరిగినా బయటకి ఈజీగా ఎక్స్పోజ్ అయిపోతుంది అండ్ పీపుల్ ఆర్ సో ఇంట్రెస్టెడ్ అబౌట్ టు నో అదర్ లైఫ్స్, అంటే వేరే వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవటం మన వాళ్ళకి జనరల్ గా సరదా చూస్తూ ఉంటారు. అయితే నేనేమంటున్నాను అంటే తప్పు చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండటం కూడా తప్పని నా ఉద్దేశం రా. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్టర్ అవ్వాలని అనుకున్నాను అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను వెళ్ళాను ఒక చోటకి, వాళ్ళు నాకు టాలెంట్ ఉంది అని వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు, ఇదే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చారు అనుకుందాం, నువ్వు చెప్పింది క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి, నేను వాళ్ళ మాట వింటే నాకు ఆఫర్ ఇస్తారు అంటే ఇప్పుడు నేను డిసైడ్ చేసుకోవాలి నాకు ఇది ఇంపార్టెంటా, నేను వెళ్ళాలా లేదా అనేది నేను ఆఫర్ చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఆఫర్ ఇస్తున్నారు, అసలు నువ్వు వెళ్ళలేదు, అసలు వెళ్ళే అమ్మాయిలు లేనప్పుడు వాళ్ళు ఎట్లా ఆఫర్ ఇస్తారు అని అడుగుతా నేను. పాయింట్ ఫస్ట్ నెంబర్ వన్. అంటే నేనేమంటున్నానంటే తప్పు చేసే వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఎక్కడో ఒకటి ఉండుంటారు. ఒక 10 మందిని ఇంటర్వ్యూ చేస్తారా వాళ్ళు, 100 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేస్తారా, 1000 చేస్తారా, ఆ తర్వాత ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన చూస్ వన్. సో నేనేమంటాను అసలు ఇక్కడ తప్పు అనేది అక్కడికి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళాలి అసలు నువ్వు, ఎందుకు వెళ్ళాలి, ఇక్కడ బతకలేవా, అసలు నువ్వెందుకు వెళ్ళాలి ఫస్ట్, వెళ్ళి తర్వాత వాడెవడో తప్పు చేశాడు అంటే నేను అమ్మాయిలనే తప్పు అంటాను ఫస్ట్. అయితే ఎందుకు అంటున్నాను అంటే బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఎందుకు నువ్వు అక్కడ తప్పు చేసి వెళ్ళాలి, నీకు ఇష్టమైతే వెళ్ళు, దట్ ఈస్ యువర్ చాయిస్. మళ్ళీ నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, నువ్వు ఇష్టంగా వెళ్ళావా వెళ్ళు, ఎవరికి రైట్ లేదు, కానీ వెళ్ళి తర్వాత ఏదో అయ్యి అప్పుడు మాట్లాడతారంటే ఎలాగ సపోర్ట్ చేయాలి రే, అమ్మాయి అయితే అమ్మాయికి సపోర్ట్ చేయాలి, అబ్బాయి అయితే అబ్బాయి సపోర్ట్ చేయాలి కదా, వెరీ హ్యూమన్స్, జెండర్స్ ఉన్నాయి బట్ ఫస్ట్ మనకి ఒక హ్యూమానిటీ ఉండాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే డిపెండ్స్ ఆన్ ఫీల్డ్ ఎక్స్పోజర్ ఉంటుంది, మీడియా ఫీల్డ్ కొంచెం ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుందని అంటున్నా, ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నా, నేను ఎక్కడ ఫేస్ చేయలేదంటావా, నాకు తక్కువే, నా ముఖం చూస్తేనే జనరల్ గా పాపం ఎందుకు తెలియదు తక్కువే, బట్ దేర్ ఆర్ సిచ్యువేషన్స్ నేను చూడగానే పనైతే మాట్లాడు లేదా అక్కడ నువ్వు ఇక్కడ నేను అని నేను ముందే చెప్పేదాన్ని, బికాస్ నాది ఆ క్యారెక్టర్, బతకాలనుకుంటే ఎలాగైనా బతకొచ్చు, డిపెండ్స్ ఆన్ నాకు ఉంటుంది. నేనేమనుకుంటా తప్పు చేయటం కంటే అడుక్కొని తింటాం బెటర్ అని నేను అనుకోవచ్చు. కరెక్ట్. సో నువ్వేమనుకోవచ్చు, ఆ పోతే పోయింది ఏముంది వెళ్దాం అనుకోవచ్చు, ఇట్స్ యువర్ ఇండివిజువల్, కానీ చేసిన తర్వాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, ఈ ఫీల్డ్ లో ఉన్నారు అనేది తప్పు. సో తప్పు చేసే వాళ్ళు ప్రతి ఫీల్డ్ లో ఉంటారు, దొరికితే దొంగ లేకపోతే దొర. సో నేనేమంటాను అంటే ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చెయ్యండి, కానీ దాని తేడాలు వచ్చినప్పుడు అలా బట్టబయలు చేసుకోవటం, అందరిని తప్పు అంటాం తప్పు, రెండు ఏదైనా సౌండ్ రావాలంటే రెండు చేతులు ఉండాలి. సో బలవంతంగా చేస్తే తప్పు, దట్ ఈస్ కాల్డ్ రేప్. ఈవెన్ బలవంతంగా చేస్తే తప్పు, దట్ ఈస్ కాల్డ్ రేప్. సో ఈ నిజంగా నాకు అంత నాలెడ్జ్ లేకపోయినా నేను వేగ్గా ఏం చెప్తున్నాను అంటే తప్పు చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండకపోతే ఎక్కడో అక్కడ అది డౌన్ అయిపోతుంది. సో కాబట్టి రెస్పెక్ట్ ద ఫీల్డ్, ప్రతి ఫీల్డ్ ఇస్ గుడ్, మనకు అన్నం పెడుతుందంటే ఆ ఫీల్డ్ని మనం రెస్పెక్ట్ చేయాలి. సూపర్, చాలా బాగా చెప్పారు. అండ్ అభి గారు మీరు రెగ్యులర్గా ఇట్లా వింటూనే ఉంటారా, ఆవిడ మాట్లాడుతుంటారా? ఆయన అన్ని నాతో షేర్ చేసుకుంటారు, నేను తనతో అన్ని షేర్ చేసుకుంటా అన్ని ఎమోషన్స్. ఓకే, ఫర్ ఎ చేంజ్ అంటే చాలా సీరియస్ గా వెళ్ళింది కాబట్టి లాస్ట్ గా మనం ఒక గేమ్ తో ఎండ్ చేద్దాం. నేను ఒకటి చెప్తాను, అందులో ఐదర్ రూమ్ కానీ ఏదో ఒకటి చెప్తాను, మాల్ అనో ఏదో ఒకటి. సో దాంట్లో ఏం ఆబ్జెక్ట్స్ ఉంటాయి మీరు ముగ్గురు చెప్పండి, మీరు జడ్జ్ చేయండి, ఎవరైతే ఫస్ట్ ఆగిపోతారో దే విల్ లూజ్ ద గేమ్. ఓకే, సో ఓన్లీ ద 3 లవ్లీ గర్ల్స్ ఆర్ ప్లేయింగ్. సో ఇట్స్ మై షో, బాత్రూమ్. సింక్, డర్ట్, ట్యాప్, షిట్. Okay. Come on. Bulb. Okay. Towel. Type. Floor. Okay. This, what do you call it? Hot water. Okay. And the ceiling. Okay. Hair. Geezer. Okay. Geezer. Oh my God. We'll have a bathroom. Okay. Geezer. I don't know. Door. Light. Chipsa. She told.
కండిషనర్ అనొచ్చు కదా. సో ఫైనల్ హీరోయిన్ గారు గెలవాలి. అవును, ఇంకొకటి ఇంకొకటి వి విల్ ప్లే మళ్ళీ ముగ్గురు. సో ఇప్పుడు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు మీ ఫిలిం రిలేటెడ్ ఫియర్ మూవీలో క్యారెక్టర్స్ చెప్దామా? ఓకే, ఫియర్ మూవీలో ఆర్టిస్ట్లు ఎవరెవరు ఉన్నారో చెప్పు. చెప్దాం. యా, ఓకే, డన్. వేదిక గారు, అరవింద్ కృష్ణ, ఓకే, సాయి దాసరి, అప్పాజీ గారు, జయప్రకాష్ గారు, షాని, ఎవరు, షాని, షాని, మాస్టర్ కార్తికేయ, ఓకే, పవిత్ర లోకేష్, టెక్నీషియన్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. యా, రామకృష్ణ గారు, ఓకే, హనీష్ గారు, హనీష్ అయిపోయింది, యు ఆర్ అవుట్. నెక్స్ట్ కోటేశ్వర రావు గారు, నేను వచ్చాను. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు అయిపోయినట్టుంది. అవునా, రామకృష్ణ గారు అయింది. ఓకే, యా, యు ఫైవ్, డైరెక్టర్ ఫోర్, గెస్ట్ అపీరెన్స్ చేశాను. సూపర్. ఓ, గెస్ట్ అపియరెన్స్? మాకు ఒక సీక్రెట్ టెక్నీషియన్ చెప్పింది. టెక్నీషియన్ లో యా, టెక్నీషియన్, యా, అనూప్, అనూప్ రూబెన్స్ గారు, ఓకే, ఏ ఆర్ రవి, ఆండ్రూ గారు, యా, జిఎస్కే మీడియా, ఓకే, ఓకే, ఎక్కడ వరకు వచ్చాం? సుజాత రెడ్డి, అక్కడ విశాల్ మాస్టర్, మై బోల్ రా, విశాల్ మాస్టర్, అచ్చా టీకే, విశాల్ మాస్టర్, కేకే గారు, లిరిక్ రైటర్, హౌస్ఫుల్ మీడియా, హౌస్ఫుల్, అవి నెక్స్ట్, మాయా బజార్, మాయా బజార్, ఓకే, గీతిక, ఓకే, మాస్టర్ సేతు, గాయతి, ఓకే, 5 4 3 2 సత్యకృష్ణ గారు, ఓకే, శారద, ఓకే, నర్స్ ఒక ఆవిడ చేసింది, పేరు కావాలి, నర్స్ ఒక ఆవిడ, ఇన్స్టాగ్రామ్ పేరు వేరు, ఫోన్ పే, అవన్నీ మర్గరాసు పేరు చెప్పు. రుక్సర్, రుక్సర్, ఓకే, అనుపమ, యాంకర్ పేరు చెప్పొచ్చు, టీజర్ లాంచ్ యాంకర్, జయలక్ష్మి, ఓకే, రమేష్, రమేష్, సురేష్, ఎవరో తెలీదు, సీన్ లో సెక్యూరిటీ గార్డ్ కింద, సెక్యూరిటీ గార్డ్, అమీన్, అమీన్, మీరు లక్కీ లక్ష్మణ్ నుంచి కూడా సతీష్, సాయి శ్రీరెడ్డి, భవానీ చౌదరి, సంజీవ్, శ్రీనివాసు, ఎంత మంది ఉన్నారా అక్కడ? ఉన్నారు, వాళ్ళు మర్చిపోయావా? డబ్బులు కూడా ఇచ్చావా? మర్చిపోయావు, మీరందరూ చెప్పకపోవడం, ఎత్తు నేను చెప్పకపోవడం, ఉంది ఇప్పుడు నీకు వెళ్ళాక మిత్రద్రోహి. అలసిపోయాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ది టీమ్. దిస్ ఇస్ మీ ఆదివ్యాన్వేషిత సైనింగ్ ఆఫ్.